తెలంగాణలోని జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను ప్రభుత్వం నిర్ణయించింది అయితే కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత ఉమ్మడి జిల్లాల వారీగానే జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది పది ఉమ్మడి జిల్లాలకు పది మంది మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వ పథకాలు పాలనను ప్రజలకు అందజేసేందుకు ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకోనున్నారు ఇక మరికొన్ని నెలలో లోక్సభ ఎన్నికలో రానున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్ హైదరాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రంగారెడ్డి జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా దుద్దిల శ్రీధర్ బాబుకు అవకాశం కల్పించారు ఇక వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పొంగలేటి శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు అప్పగించారు కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించారు మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా దామోదర రాజ నరసింహను నియమించారు ఖమ్మం జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం కల్పించారు మరోవైపు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కొండ సురేఖ అయ్యారు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ధనసరి అనసూయ సీతక్కను నియమించారు నల్గొండ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు నియమితులయ్యారు నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా జూపాలి కృష్ణారావుకు అవకాశం కల్పించారు ఈ మేరకు పాత పది జిల్లాలకు ఇన్ఛార్జి మినిస్టర్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు వెలువరించారు